బంగాళాఖాతంలో ఏర్పడిన మీచోక్ తుఫాన్ నెల్లూరు నగరంపై ఏ విధమైన ప్రభావం చూపుతోంది? నెల్లూరు నగరంలోని ప్రముఖ ప్రాంతమైన మాగుంట లేఅవుట్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి, డ్రైనేజీలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల వచ్చే దుష్పరిణామాలు తదితర అంశాలపై నెల్లూరు నగరం నుండి మా ఛానల్ 9 ప్రతినిధి గ్రౌండ్ రిపోర్టర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. దీనికి మిచ్చాంగ్ తుఫానుగా పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. ఈ మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా మిచ్చాంగ్ తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తున్నాయి. డెల్టా ప్రాంతంలో నీటి విడుదల చేయకుండానే నీరు అల్లింది, అన్ని చెరువులు నిండాయి. అయితే నెల్లూరు నగరంలో అత్యంత కాస్ట్లీ ఏరియా అని పేరు పెట్టే పేరున్న మాగుంట లేఅవుట్లో మనం ఉన్నాం. ఈ మాగుంట లేఅవుట్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎక్కడ డ్రైన్స్ అక్కడే మూతబడిపోయినాయి. ఇక్కడ నీరు పోయే అవకాశం లేదు. ఒకవైపు కేవీఆర్ పెట్రోల్ పంప్ నుంచి బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ వరకు నీరు భారీ ఎత్తున వస్తున్నాయి. మనం చూస్తున్నాం, ఇది ఒక మడుగు కాదు, ఇదంతా ఒక రోడ్డు. ఈ రోడ్లో నీరు ఒక మడుగు మాదిరిగా కనిపిస్తుంది, ఒక కాలువను కనిపిస్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అత్యంత ధనవంతమైన ఏరియాలో ఇక్కడున్న అనేక సెల్లార్లు మునిగిపోయినాయి. అనేక ప్రాంతాల్లో సెల్లార్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ మొత్తం సెల్లార్లు మునిగిపోయినాయి. సెల్లార్ లోపల కార్లు ఉన్నాయి. అత్యంత ధనవంతమైన అత్యంత ఖరీదు కలిగిన ఈ కార్లు ఇక్కడ ఉన్నాయి. ఈ కార్లన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ కేవలం ఆక్రమణలకు ట్రైన్లు మునిగిపోవడం, అనేక మంది ఆక్రమించడం, అనేక మంది బడాబాబులు ఈ ప్రాంతంలో ఉండడం, ఈ బడాబాబులకి రాజకీయ నాయకులు ఉండడం, ఇక్కడ ట్రైన్ వెళ్ళే అవకాశం లేదు, ట్రైన్ సౌకర్యం సరిగ్గా లేక ఆక్రమణలు గురి కావడం వల్ల ఈ పరిస్థితి సంభవించింది. ప్రస్తుతం మనం మాగుంట లేఅవుట్ కానీ మినీ బైపాస్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి. మినీ బైపాస్ రోడ్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. మినీ బైపాస్ రోడ్లో వాహనాలు డైవర్ట్ చేశారు. కొడైపల్లి గేటు, విజయమాల గేటు, బీవీనగర్ గేట్లు, అయ్యప్పగుడి గేట్ల నుంచే ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్సిపాలిటీ, నగర కార్పొరేషన్ ఇప్పుడే తేరుకుంది. నగర కార్పొరేషన్ అధికారులు వివిధ జేసీబీల సాయంతో ఇక్కడ నెల్లూరు మాగుంట లేఅవుట్ చేరుకున్నారు. అక్కడక్కడ రిపేర్లు చేపడుతున్నారు. ఎక్కడైతే పూడుకొనిలు ఉన్నాయో ఆ పూడుకుపోయిన ప్రాంతాన్ని వారు తొలగిస్తున్నారు. పూడుకు తీసే కార్యక్రమం పూర్తి చేస్తుంది. మాగుంట లేఅవుట్ మొత్తం ప్రస్తుతం రాత్రి నుంచి కరెంట్ లేకుండా ఉంది. కరెంట్ లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. తాగే నీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక హోటళ్ళు మునిగిపోయాయి. షాపింగ్ కాంప్లెక్స్లో మునిగిపోయాయి. ఇది నెల్లూరు నగరంలోని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వేసుకుంటే జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు నిండాయి. ఇది ఈ మిచ్చాంగ్ తుఫాన్ కేవలం సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే పయనిస్తుంది. డెల్టా ప్రాంతంలోనే దీని ప్రభావం చూపుతుంది. మెట్ట ప్రాంతంలో దీని ప్రభావం చూపడం లేదు. మెట్ట ప్రాంతంలో చిన్న చిరుకులు తప్ప ఇంకేమి వర్షం లేదు. సోమశిల రిజర్వాయర్కి ఒక్క టీఎంసీ కూడా నీరు రాలేదు. కేవలం స్థానికంగా ఉన్న చెరువులు మాత్రమే మునిగాయి. చెరువులు మాత్రమే నిండుకుండా తలపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వరి వేస్తున్న వరి రైతులు మాత్రం ఆశాజనకంగా ఉంది. ఆశాజనకంగా ఉన్న ఈ వర్షం ఎక్కువైతే ఈ వరేసేందుకు నాట్లు వేసారు, నాట్లకి నార్లు పోశారు. ఈ నార్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడ చెరువులు తెక్కకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. మంత్రి కాకానికి ఓటండి, కలెక్టర్ కె హరినారాయణ మధ్యాహ్నం 2 గంటలకి రివ్యూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వర్షం పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి దెబ్బతిన్నాయి, ఎన్ని రోజుల్లో ఇవి రికవరీ అవుతాయి, ఇప్పుడు దెబ్బతిన్న ప్రాంతాన్ని ఎలా గుర్తించాలి, రైతుల పరిస్థితి ఏంటి, నొండ్లు పడ్డ చెరువుల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావం అయితే భారీగా ఉంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఇప్పటికే అధికారులు ఈ వర్షాన్ని గమనించి ముందుగానే సోమవారం రోజు సెలవు ప్రకటించారు. ఈ సెలవు నేపథ్యంలో పాఠశాలలన్నింటికీ సెలవు ఇవ్వడం వల్ల ప్రమాదం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏదన్నా అత్యవసర పరిస్థితి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎదురుకుంటున్నట్టుగా కలెక్టర్ అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాయ ప్రభాకర్ గుర్తులు వాటర్ విషయాన్ని సమీక్షించారు, అధికారులతో చర్చించారు. అవసరమైన వరద నీరు ఉన్న నేపథ్యంలో ఈ వాటర్ని, ఈ వరద నీటిని జాగ్రత్తగా కాపాడుకొని కనుకూరు కెనాలకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ఏర్పాట్లు ఆదాయ ప్రభాకర్ చేశారు. అందరు ఎమ్మెల్యేలు, ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు వివిధ వారి నియోజకవర్గాల్లో జాగ్రత్తలు పాటించమంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో గోళ్ల కింద ఉండకుండా, కరెంట్ పోల్స్ దగ్గర ఉండకుండా, పాత గోళ్ల కింద ఎవరూ నిలబడకుండా చర్యలు తీసుకోవాలని
ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ప్రస్తుతం నీరు బాగుంట్లేవు కింద చేరుతుంది. బాగుంట్లేవులో నీరున్నాయి, ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, ఏమాత్రం కరెంట్ ఉంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అనేక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ ఇలియాస్తో జయరాజ్, బాగుంట్లేవు నుంచి.